Are you clear now? వినిపిస్తుందండి. యా, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు సార్, హిందూ వివాహ చట్టం కానివ్వండి, పూర్వీకులు అనుసరించిన విధానం కానివ్వండి, ఈవెన్ దేవతలు అనుసరించిన విధానం కానివ్వండి, ఇప్పుడు చట్టంలో మార్పులు చేసిన తర్వాత ఒక భార్య ఉండంగా ప్రతికుండంగా రెండో భార్యను చేసుకుంటే ఏ హిందూ అయినా జైలు శిక్ష తప్పదో తమందరికీ తెలిసిన అంశమే. అంటే దైవ నిర్ణయాలను కూడా ఇప్పుడున్న సమాజానికి అనుగుణంగా లా ఆఫ్ ల్యాండ్కి సరిదిద్దుకున్నారు. మిగతా మతాలు కూడా అంటే మౌలిక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఎవరు మర్చిపోవద్దండి. కానీ మిగతా ఏవైతే ఉన్నాయో రీఫైనింగ్ సిస్టమ్ కంపల్సరీ సార్. ఉదాహరణకు ముస్లిం మహిళను తెర మీద పట్టకూడదు, ఫోటో తీయకూడదు, ఏదైనా ముస్లిం సోదరులను ఎవరిని కూడా ఎంత గొప్ప నాయకులైనా విగ్రహాలు పెట్టకూడదని నేను చదువుకున్నాను సార్. ఏదైనా తప్పు మాట్లాడితే తమరు సమీక్షించవచ్చు. కానీ ఇప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు హయాంలో మన రెండు మొహిద్దీన్ గారు తానిషా గారు విగ్రహాలు పెట్టారు సార్. అద్భుతంగా అందరూ కూడా వాళ్ళు చేసిన మంచి ఏంటి, వాళ్ళు ఎందుకు ఇక్కడ పెట్టారు అని చెప్పి ఆలోచిస్తున్నారు, వాళ్ళు చేసిన మంచి పనులు గుర్తుపెట్టుకుంటున్నారు. అలాగే గౌరవనీయ వహీదా రహమాన్ గారు, జరీనా వాహబ్ గారు, ముంతాజ్ గారు, వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప నటీమణులుగా మనకు కీర్తికెక్కారు సార్. ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు. సానియా మిర్జా గారు ఓ గొప్ప ఆటగత్తె, మనందరం కూడా గర్విస్తాం. కానీ వాళ్ళందరినీ చూసి మనం రీఫైనింగ్ అవుతూ ఉండాలి. డెఫినెట్గా మత విశ్వాసాలకు విఘాతం కలగకుండా మిగతా వాళ్లతో మనం కలుపుకెళ్ళాలి సార్. మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఎక్కడ ఉండాలంటే మత విశ్వాసాలు తప్ప మిగతా వాటిలో కాదు. దట్ ఈస్ నా ఒపీనియన్ అది. ప్లీజ్ సిరాజ్ గారు, మీరు మ్యూట్లో ఉన్నారు సార్. మ్యూట్లో లేనండి. మరి మాట్లాడండి. మరి చెప్పండి సార్. చూడండి, ఇప్పుడు బహుభార్యత్వం సంబంధించి ఏదైతే మీరు అడిగారో, యాక్చువల్ ఏంటంటే సార్, ఇప్పుడు బహుభార్యత్వం అనేది ఖురాన్ లో ఇక్కడ కూడా కండిషన్ గా ముస్లిం పురుషుడు బహుభార్యత్వం చేసుకోవాలని ఎక్కడ కూడా కండిషన్ లేదండి. తర్వాత ఏంటంటే కొన్ని పరిస్థితుల రీత్యా వివాహం చేసుకోవడానికి అనుమతి మాత్రమే ఉంది. ఈ రోజు ఏంటంటే బహుభార్యత్వం అనే ఒక విషయాన్ని తీసుకొచ్చేసి ముస్లింలపై బలవంతంగా ఈ విషయాన్ని రుద్దడం జరుగుతుంది. ఇప్పుడు మీకు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, సర్వేలు చెప్తున్నాయి, నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశంలో ఎంతమంది ముస్లింలు ఈ బహుభార్యత్వాన్ని కలిగి ఉన్నారు అంటే నిజంగా చెప్పాలంటే 1.4% అని సర్వేస్ చెప్తున్నాయి అన్నమాట. కాబట్టి బహుభార్యత్వాన్ని ఇస్లాం ప్రోత్సహించలేదు. బహుభార్యత్వాన్ని కొన్ని షరతులపై చేసుకునేటటువంటి అనుమతి మాత్రమే ఇస్లాంలో ఉంది. రెండో విషయం అయితే విగ్రహానికి సంబంధించి ఏదైతే చెప్పారో, ఇస్లాంలో చాలా స్పష్టంగా సృష్టికర్త అనేటువంటి దైవము ఆయన కంటికి కనిపించడు, ఎలాంటి విగ్రహాలు తయారు చేయకూడదని ఉంది. కానీ ఎవరైతే మన మహనీయులు ఉన్నారో, పెద్దలు ఉన్నారో, సెలబ్రిటీస్ ఉన్నారో, వారికి సంబంధించి ఏదైతే విగ్రహాలు తయారు చేసి పెట్టుకున్నారో అది వేరే విషయం. విగ్రహాలు చేయడంలో రెండు విషయాలు ఉంటాయండి. ఒకటి ఆరాధనకు సంబంధించి చేసేటువంటి విగ్రహారాధన ఒకటైతే, కొంతమందిని స్మరించుకుంటూ పెట్టేటటువంటి విగ్రహాలు వేరు. ఇక్కడ ఎవరైతే గుర్తు కోసము తర్వాత వారి యొక్క సేవలను అభినందిస్తూ ఏదైతే విగ్రహాలు పెడుతున్నారో ఆ విషయం వేరు అనమాట. ఆ విషయంలో కొన్ని దానికి సంబంధించినటువంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయో తప్ప కంప్లీట్ గా దాన్ని అలా చేయకూడదని ఎక్కడ కూడా ఇస్లాం చెప్పట్లేదు. తర్వాత ఇప్పుడు ఏదైతే మనం యూసీసీ గురించి మాట్లాడుతున్నామో, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఏదైతే మాట్లాడుతున్నామో, ముఖ్యంగా ఇప్పుడు ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశంలో ఈ బిల్లుని ప్రవేశపెట్టనున్నారని ఏదైతే మనకు చాలా న్యూస్ వస్తుందో, దీనికి సంబంధించి ముస్లింలను కూడా ఈ యూసీసీని ముస్లింలు మాత్రమే తిరస్కరిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారని ముస్లింలను ఒక విలన్లుగా బూచిలుగా చూపించే ప్రయత్నం ఇక్కడ జరుగుతుందండి. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది అవేర్నెస్ కల్పించే వీడియోస్ ఉన్నాయో తప్ప ముస్లింలు ఎక్కువగా యూసీసీ గురించి చర్చించట్లేదు. ఎందుకంటే నిజంగా ఈ యూసీసీ రావడం వల్ల మీరు ఒక బహుభార్యత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అవునండి, ముస్లింలు షరియా చట్టాల ప్రకారంగా 4 భార్యలను చేసుకుంటున్నారు, 40 మంది సంతానాన్ని కంటున్నారు. ఈ యూసీసీ తీసుకొచ్చినట్లయితే వారికి ఈ విషయంలో మనం ఏంటంటే వాళ్ళు బహుభార్యత్వం చేసుకోకుండా ఆపోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా చాలా తప్పండి. నిజంగా చెప్పాలంటే ఈరోజు నాగాలాండ్ లో మీరు చూడవచ్చు, నాగాలాండ్ లో ఇక్కడ ఏం జరిగిందండి, అక్కడ దాదాపుగా 3000 కంటే ఎక్కువ మంది వారు ఏం చేశారంటే వారు వ్రాతపూర్వకంగా ప్రభుత్వానికి రాసిచ్చారు. ఒకవేళ యూసీసీని కనుక మీరు అమలు చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి 60కి 60 మంది ఎమ్మెల్యేల ఇళ్లను తగలబెట్టి బూడిద చేస్తామని వారు లిఖిత పూర్వకంగా కొన్ని సంస్థలు వ్యక్తులు ఇచ్చినప్పుడు ఏం జరిగిందండి, అమిత్ షా గారు
అధికారులు వారిపైన యుఏపీఏ యాక్ట్ ని అక్కడ ప్రయోగించారా? లేదు కదా. వారికి ఏం చెప్తున్నారు, గిరిజన సముదాయానికి చెందినటువంటి వారు, క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వీరికి మినహాయించడం జరుగుతుంది. ఈ యాక్ట్ లోకి తీసుకురామండి, యూసీసీ పరిధిలోకి రాకుండా చూస్తామని ఒక భరోసా కల్పించారు. దేశానికి ఒకే చట్టం ఉన్నప్పుడు, ఒకే దేశం అయినప్పుడు ఒకే చట్టం అందరికీ సమానంగా ఉండాలి. ఇక్కడ క్రైస్తవులకు మినహాయింపు జరుగుతుంది, గిరిజనులకు మినహాయింపు జరుగుతుంది అనేటటువంటి వారికి ఒక భరోసా కల్పిస్తూ అక్కడ ఏంటంటే సర్దుము అనిగించేటువంటి ప్రయత్నం చేయడం ఎంతవరకు చెప్పండి. నన్ను ఒక్కటి సార్, ఒకే దేశం ఒకే చట్టం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని మినహాయించకూడదు అనేదే మనం మాట్లాడుతున్నాం సార్. ఒకవేళ మినహాయించినట్టయితే అందరికి కూడా మినహాయించాలి, ఎవరి చట్టాలు వారికి ఉంటాయి 100%. మనందరం కూడా పోరాడాల్సింది ఏంటంటే ప్రతి మతంలో ఉన్న మంచిని తీసుకుందాం సార్, ఒక యూనిఫామ్గా చేద్దాం. మోస్ట్లీ నాకు తెలిసి మహిళలకు మరింత స్వేచ్ఛ, మహిళలకు మరింత భద్రత ఈ పౌరస్మృతిలో ఉంటుంది సార్. ఇంకోటి మీరు చెప్పినట్టుగా వాళ్ళకి మినహాయించేద్దాం, వీళ్ళకి మినహాయింపిద్దాం అంటే ఎవరు ఊరుకునేది లేదు. చేస్తే ఒకే చట్టం చేయండి, ఒకే పద్ధతిగా చేయండి, అదర్వైజ్ చట్టం చేయాల్సిన అవసరం లేదు.